నెల్లూరు జిల్లా కొవ్వూరులోని అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికపై 65 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధుడు లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొవ్వూరు మండలం పొడుగుపాడు ఎన్టీఎస్ గేట్ ఎదురుగా నివాసం ఉంటున్న బాలిక పూల కోసం పక్కింటికి వెళ్ళింది. అక్కడ వృద్ధుడు బురద రామూర్తి పూలు కోస్తున్న బాలికను నోరు కప్పి ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. స్థానికులు గమనించి రామూర్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితులు ఫిర్యాదు మేరకు ఫోకస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కొవ్వూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఒక మైనర్ గర్ల్ సుమారు 12 సంవత్సరాల అమ్మాయిపై మొన్న నైటు వాళ్ళ ఇంటి పక్కన ఉండే ఒక అతను అసభ్యకరంగా అమ్మాయితో బిహేవ్ చేశాడని రామూర్తి అనే ఒక సుమారు 66 సంవత్సరాల వయసు గల అతను అమ్మాయితోటి అసభ్యకరంగా బిహేవ్ చేశారని అమ్మాయి తల్లిదండ్రులు వచ్చిన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మేము కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ముద్ద ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కోర్టు కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ విధంగా చిన్నపిల్లలైనటువంటి ఆడపిల్లల్ని తల్లిదండ్రులు వాళ్ళని కొంచెం జాగ్రత్తగా కేర్గా చూసుకోవాలి. చుట్టుపక్కలుండే పబ్లిక్ నమ్మటానికి లేకుండా పోయింది. సొంత దగ్గర ఇంటి ఆనుకోని నీళ్ళు అతనే ఈ విధంగా చాక్లెట్ ఇస్తాను రా అని చెప్పి లోపలికి పిలిచి అమ్మాయితోటి అసభ్యకరంగా బిహేవ్ చేశాడు. వెంబటే వాళ్ళ తల్లి చూడటం వల్ల ఇమీడియట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మాయిని బయటికి తీసుకొచ్చి అమ్మాయికి ఇబ్బంది లేకుండా చేయగలిగింది వాళ్ళ తల్లి. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆడపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఎవరు కూడా పిల్లల్ని బయటికి పంపకుండా అందులో ఈ కోవిడ్ మూమెంట్లో వెళ్ళినా కూడా ఎవరో ఒక కేర్ టేకర్ పక్కనుండే తట్టుగా చూసుకోవాలి. అట్లాగే వాళ్ళకు కూడా ఎవరెవరు ఎట్లాంటి వాళ్ళు దాని గురించి ఎవరెవరు ఎక్కడ పట్టుకునేటప్పుడు కూడా ఎట్లాంటివి చేసేటప్పుడు అరవటం కానీ ఇట్లాంటివి చెప్పమని పిల్లలకు కూడా తల్లిదండ్రులు తెలియపరచాలి. తెలియక కొంతమంది పిల్లలు దీన్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని మీద నిర్భయ యాక్ట్ అలాగే పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయటం జరిగింది. ముద్దాయిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం కూడా జరిగింది. రిటైర్డ్ వెటర్నరీ ఎంప్లాయీ సుమారు అతను 66 సంవత్సరాలు ఉంటుంది రామ్మూర్తి అతను. ఈ విధంగా ఆడపిల్ల మీద ఈ విధంగా అసభ్యంగా బిహేవ్ చేసినందుకు అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఆడపిల్లల మైనర్ పిల్లలపైన ఈ విధంగా దాడులు చేస్తే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసుల కింద పోక్సోల కింద నిర్భయ యాక్ట్ల కింద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద జైలు శిక్ష వేస్తాము, జైలుకి పంపించడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళపైన రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరు కూడా ఆడపిల్లల్ని ఇట్లాంటి పనులు చేయకూడదని కూర్చున్నాం. ప్రజలందరూ కూడా ఇట్లాంటి వాళ్ళందు చుట్టుపక్కల ఎవరెవరు ఉంటున్నారు ఎట్లా ఉంటున్నారు వాళ్ళ ప్రవర్తనపై సుమారు నిఘా పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ